గత నెల 19వ తేదీ నుంచి ప్రారంభించిన జాతీయ కామర్ల వ్యాధి నివారణ కార్యక్రమం గుంటూరు జీజీహెచ్ లో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ మేరకు హెపటైటిస్ బారిన పడిన రోగులకు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, గ్యాస్ట్రో ఎంట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కవిత ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి మాట్లాడుతూ కామర్ల నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఈ వ్యాధి బారిన పడిన రోగులకు ఉచితంగా మందులను అందజేస్తున్నామన్నారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేయవద్దన్నారు. గతంలో మందులు అందడం కష్టంగా మారిందని ఇప్పుడు ప్రభుత్వమే ఉచితంగా మందులను అందజేస్తుందన్నారు. ఈ మందులను 3 నెలల నుంచి 6 నెలల పాటు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈయొక్క ఎన్వీహెచ్సిపి ప్రోగ్రాం అంటే కామర్ల వ్యాధి నివారణకు మందులు అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సప్లై అవుతున్న డ్రగ్స్. అవి ప్రతినిత్యం మేము పేషెంట్స్కి ఇస్తున్నాము. వాళ్ళు దానివల్ల చాలా వరకు వ్యాధిని నివారణ చేసుకోగలుగుతున్నాను. అంటే ఈ హెపటైటిస్ బి అనేది సోకిన తర్వాత అది బాడీలో నుంచి బయటికి వెళ్ళదు. ఇంక దానివల్ల ఈ సిరోసిస్ ఆఫ్ ది లివర్, లివర్ పాడైపోవడము, పొట్టలో నీరు రావడము, క్యాన్సర్ రావడము, ఇలాంటి రుగ్మతలన్నీ కలుగుతాయి. సో వాటికి నివారణకు మందులు లేవు. ఊరికే తాత్కాలికంగా తగ్గించవచ్చు కానీ పూర్తిగా నయం చేయలేవు. ఈ కాంప్లికేషన్స్ అనేవి నివారించబడలేదు ఇంతకుముందు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం వల్ల, ఆ మందులు వాడడం వల్ల పూర్తిగా వాళ్ళ ఈ హెపటైటిస్ బి అనే వ్యాధి వస్తే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఆ యొక్క కాలేయ వ్యాధులు అంటే సిరోసిస్, క్యాన్సర్ నుంచి బయటపడతాయి, రాకుండా కాపాడతాయి మందులు. తరువాత ఇంకోటి హెపటైటిస్ సి వైరస్, దానివల్ల దాని గురించి మందులు 3 నెలల నుంచి 6 నెలల పాటు తీసుకుంటే పూర్తిగా ఆ యొక్క హెపటైటిస్ సి వైరస్ బాడీలో నుంచి తొలగిపోతుంది. దానివల్ల కూడా ఈ సిరోసిస్ ఆఫ్ ద లివర్, తర్వాత క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా వస్తాయి. అవి రాకుండా ఈ మందులు తీసుకోవడం వల్ల ఆ వైరస్ బాడీలో నుంచి తొలగింపబడుతుంది. సో ఈ ప్రోగ్రామ్ చాలా ఉపయోగము కాలే.